బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై హుజూరాబాద్ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే ఈటెల రాజేందర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో ప్రజలు ఇచ్చిన తీర్పును గౌరవిస్తున్నారని, ప్రగతి భవన్ కేంద్రంగా నేను ఉప ఎన్నికల్లో గెలిచిన నాటి నుండి నాపై ఎన్నో కుట్రలు చేశారని, ఈటల నా ఓటమి లక్ష్యంగా ఎమ్మెల్యే ప్రోటోకాల్ పాటించకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేశారన్నారు. నాకు ఓటు వేయకపోతే నా కుటుంబం మొత్తం ఆత్మహత్య చేసుకుంటామని ప్రజలను బ్లాక్మెయిల్ చేసి ఇక్కడ ఎమ్మెల్యేగా గెలిచారని విమర్శించారు. రాబోయే ఎన్నికల్లో పార్టీ ఆదేశానుసారం ఎక్కడ నిర్ణయిస్తే అక్కడ నుంచి ఎంపీగా పోటీ చేస్తానని, కార్యకర్తలకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఎక్కడ అధికారికమైన కార్యక్రమాలు నిర్వహించలేకపోయింది, అందువల్ల ఇక్కడ కనపడలేదు. గెలిచిన ఎమ్మెల్యే సంవత్సరమైన సందర్భంగా ఇవాళ ఏం పని చేయకని చెప్పి పనులు సాంక్షన్ చేయవలసినటువంటి జ్ఞానం, పనులు అభివృద్ధి పనులు చేయాల్సిన కర్తవ్యం ప్రభుత్వం మీద ఉంది. అంటే ప్రభుత్వం పగబట్టి నాలాంటి వాడు దరఖాస్తు ఇచ్చినప్పటికీ, నాలాంటి వాడు పని చేయమని చెప్పినప్పటికీ చేయకుండా ఇవాళ సంవత్సరం పూర్తయింది ఏం పని చేయాలని చెప్పి అంటే ఇట్లాంటి థర్డ్ క్లాస్ పనులన్నీ కూడా ఒక ఎంఆర్ఓ రిజ్యూ చేస్తే రాలేదు, ఒక ఆర్డీఓ రిజ్యూ చేస్తే రాలేదు, కలెక్టర్ రిజ్యూ చేస్తే రాలేదు. 2021 తగ్గ పని వచ్చింది, కొంతమంది సంపూర్ణంగా